హలో గైస్ వెల్కమ్ బ్యాక్ విత్ ఏ నీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతామంటే, నెక్స్ట్ మంత్ మన టీమిండియా వచ్చి అగేనెస్ట్ వెస్టిండీస్తో టూర్ ఆడపోతారు. మనందరికీ తెలుసు, 2 టెస్ట్ 3 ODIs 5 T20s అనేది ఆడపోతారు. ఓడిఐలో ఎలా మన టీమిండియా ప్లేయింగ్ 11 ఉండబోతుందో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూడబోతాం. 3 ODIs ఉంది, 27th జూలై, 29th జూలై, 1st ఆగస్ట్, 3 ODI మ్యాచెస్ అనేది ఉంది. ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మాత్రమే అగేనెస్ట్ వెస్టిండీస్తో. వీడియో అయితే చాలా సూపర్గా ఉండబోతుంది, దానివల్ల ప్రతి ఒక్కరు అనేది వీడియోకి అనేది లైక్ చేయండి. ఓకే ఫ్యామిలీ, రాండి ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుక్మాన్ గిల్. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికీ ఉంటాడు మన టీమిండియాలోనే. దాని తర్వాత శుక్మాన్ గిల్ మంచి ఫామ్లో ఉండే ప్లేయర్, ఐపీఎల్లో వేరే లెవెల్ సెంచరీస్ అనేది స్కోర్ చేసి వస్తున్నాడు. ఇద్దరు పక్కగా ఆడతారు. థర్డ్ వచ్చి కింగ్ కోహ్లీ అనొచ్చు. కింగ్ కోహ్లీ అతని స్పాట్ని ఎవరికీడు, అతను పక్కగా ఆడతారు. అతని దగ్గర ఈ 3 ప్లేయర్స్ అనేది మ్యాక్సిమం 99% వచ్చి ఆడతారు. ఫోర్త్ వచ్చి సంజు శాంసన్, ఇతనే వికెట్ కీపర్గా ఉండబోతాడు మన టీమిండియాకి. ఇతనికి ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ లాగానే ఉంటుంది. ఎందువల్లంటే ఒకవేళ కేఎల్ రాహుల్ ఇలాంటి ప్లేయర్స్ అనేది వస్తే అతని స్పాట్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. అతన్ని ప్రూవెంట్ చేసుకోవాలంటే అగేనెస్ట్ వెస్టిండీస్తో 300 చేసినా మంచిదే, ఎందుకంటే అప్పుడే అతని స్పాట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ 4 చూసుంటాం, రోహిత్ శర్మ, శుక్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్. ఒక కంబ్యాక్ అనేది సంజు శాంసన్ దగ్గర నుంచి కావాలి. ఒక మంచి ప్లేయరే, బట్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది సంజు శాంసన్ దగ్గర నుంచి కావాలి. దాని తర్వాత ఫిఫ్త్ వచ్చి సూర్యకుమార్ యాదవ్, 360 డిగ్రీస్ ప్లేయర్ అనొచ్చు. బట్ ఓడిఎస్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది లేదు, బట్ మన టీమిండియా వచ్చి మళ్ళీ బ్యాకప్ అనేది చేస్తున్నారు. దాని తర్వాత 6th వచ్చి హార్దిక్ పాండ్యా, ఇతనే వైస్ కెప్టెన్ మన టీమిండియా. హార్దిక్ పాండ్యా దగ్గర మంచి ఫామ్లో ఉన్నాడు, అది మాత్రం కూడా ఫిట్గా ఉన్నాడు. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గానే ఉన్నాడు. 7th వచ్చి రవీంద్ర జడేజా, రాక్ స్టార్ అనొచ్చు, ఐపీఎల్ రాక్ స్టార్. లాస్ట్ 2 బాల్కి 10 రన్లు కొట్టి సిఎస్కే అని ఛాంపియన్స్ చేశాడు. రవీంద్ర జడేజా దగ్గర ప్లేయింగ్ 11లో ఉంటాడు. దాని తర్వాత 8th వచ్చి శార్దుల్ ఠాకూర్, లార్డ్ శార్దుల్ ఠాకూర్ అనొచ్చు. శార్దుల్ ఠాకూర్ దగ్గర ప్లేయింగ్ 11లో ఉంటాడు. దాని తర్వాత 9th వచ్చి ఉమరన్ మాలిక్, జంబూ ఎక్స్ప్రెస్ అనొచ్చు, ఉమరన్ మాలిక్. 10th మన తెలుగు తేజ మొహమ్మద్ సిరాజ్, 11th వచ్చి చెహల్. ఇదే ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉందో మర్చిపోండి, కింద క్యాంపస్లో కమెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ ఉన్నా మీరే, మీకేమైనా అనిపిస్తుంది కదా, ఒపీనియన్స్ ఉంటుంది కదా, బ్రో శార్దుల్ ఠాకూర్ బదులు ఇంకేమైనా ప్లేయర్స్ రావచ్చు బ్రో, లేకపోతే ఉమరన్ మాలిక్ బదులు ఇంకేమైనా ప్లేయర్స్ రావచ్చు బ్రో అంటే కింద క్యాంపస్లో కమెంట్ చేయండి. నేను చూసి తెలుసుకుంటాను, నేను ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి. ప్లేయింగ్ 11ని కింద క్యాంపస్లో కమెంట్ చేయండి. టాటా సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ హబీ ఫ్యామిలీ. Take care.